చెప్పు. అది అది అరవింద్. అరవింద్ కేమైంది? మీరు ఎక్కడ ఉన్నారు? మేము ఇక్కడ ఊళ్ళో గెస్ట్ హౌస్ లో ఉన్నాం. ఈ మధ్య అంతా అరవింద్ ఏదోలా ఉంటున్నారు. ఏం వేడుకున్నది నెరవేర్లేదా? ఓ అది జరుగుతున్నది. కానీ అప్పుడప్పుడు ఎక్కడికో వెళ్తుంటారు. నేను అడిగినా సరిగ్గా ఆన్సర్ చెప్పడం లేదు. నువ్వు అప్పుడు బెంగళూరులో అన్నావు కదా, ఇప్పుడు ఏ సమస్య లేదు అని. వేరేంకేదైనా? వేరే ఏముంటుంది సంగీత? ఆయనకి ఏమైనా అఫీషియల్ కమిట్మెంట్స్ ఉంటాయి అంతే. కమిట్మెంట్స్ ఆయన ఇదే చెప్పారు. నీల్, నాకు నిజం చెప్పాలి. ఈజ్ అరవింద్ హ్యావింగ్ ఎనీ అఫేర్? అఫేర్ అరవింద్కా? నువ్వు ఒక హైకోర్టు జడ్జికి భార్యవని చెప్పుకోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు. అమ్మాయిల్ని మార్చలేం సంగీత, అలాంటిది ఏమీ లేదు. ఏంటి? ఐ అష్యూర్ యూ అరవింద్ ఇస్ ఏ వన్ ఉమెన్ మ్యాన్. అనవసరంగా టెన్షన్ పడ్డాను, ఇక ఉంటాను. భగవంతుడా, బెస్ట్. తర్వాతది. హలో, నాకు తన తప్ప ఇంకెవరూ లేరు సార్. మేము చంపలేదు సార్. దాన్ని రేప్ చేసిన వాళ్లే హత్య చేసి ఉంటారు, వాళ్లే చేసి ఉంటారు. సివియర్ బ్లడ్ లాస్, చావు కన్ఫర్మ్. సాక్ష్యాధారాలన్నీ జాన్కి వ్యతిరేకంగా ఉన్నాయి సార్, బట్ బాడీని కనిపెట్టలేకపోయాం. కార్పస్ డెలిక్టై, నో బాడీ నో మర్డర్. జాన్ నైట్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను లిసి కలిసి అన్నం తిన్నాం, తను సంతోషంగానే ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఏ సమస్య లేదు. రాత్రి 2 సార్, అటువైపు ఒక బైక్ వెళ్ళడం చూశాను సార్. అయితే జాన్ దగ్గర బైక్ లేదు సార్. కుటుంబం పరువు తీసిన దాన్ని నా చేతులతో నేనే చంపేస్తానని కళ్ళు కొట్లు వాళ్ళ నాన్నే చెప్పాడు సార్. లిసి వాళ్ళ నాన్న అలాంటి పనులు చేయడు, చాలా మంచివాడు. ఇది ఆ బ్లాక్ మ్యాన్ చేసిన పనే అయి ఉంటుంది సార్. నాకు వాడు చిన్న వయసు నుంచే తెలుసు, నా ఆర్ఫనస్ లోనే కదా వాడు పెరిగాడు సార్. ఈ ఊరు ఎమ్మెల్యే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సార్, ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోలేదు సార్. 1, 2, 3 చెప్పే లోపల కనిపించకుండా పోయిన లిసి ఈ దారి గుండా వస్తుంది చూడండి. మే ఐ? అనిల్, నువ్వెక్కడున్నా? ఇక్కడే ఉన్నానరా. కోర్టులోనా? ఆ జిల్లా కోర్టులో. నేను రావాలా? ఆ మరేం పర్లేదు, ఆల్ రైట్, నేను చూసుకుంటానరా. అనిల్, ఐ థింక్ ద కిల్లర్ వాస్ హియర్. నేను జాన్ కేసుని వాదిస్తున్నప్పుడు ఆ కిల్లర్ కోర్టులోనే ఉండుంటాడు, ఫాలోయింగ్ మీ లైక్ మై షాడో, నన్ను బాగా గమనిస్తున్నట్టున్నాడు. చూద్దాం.